రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్ వినికిడి రూపంలో ఉన్న దివ్యాంగులకు వినికిడి పరికరాలను ఎంపీ జరగవ శరత్రావు అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేద వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏవేవైతే అవసరాలు ఉంటాయో ఛార్జింగ్ సైకిల్ కానీ వాళ్ళకు చెవులు వినబడని వాళ్ళకు కూడా వారికి అలాంటివి కూడా ప్రతిదీ కూడా సమకూర్చి ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎంపీపీ శరతన్న గారు, అదేవిధంగా చెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు అక్కరాజు శ్రీని గారు, పార్టీ అధ్యక్షులు సురేంద్రన్న గారు, ప్రొఫెన్ సభ్యులు షాదుల్ పాప గారు, మీడియా మిత్రులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ప్రతిదీ కూడా దూరదృష్టి పెట్టి చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా పేదవాళ్లకు, వీళ్లకు వికలాంగులకు ఏ పద్ధతిలో ఇస్తున్నాము ఉన్నాడో, ఇంకా కూడా పేదవాళ్లకు అన్ని రకాల కూడా పథకాలు పెట్టి ఆదుకుంటున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇక డెవలప్మెంట్లో చూసుకుంటే మన మంత్రి గారు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవందరికి కూడా ప్రజలకు కళ్ళకు కొట్టినాడు కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా దూరదృష్టి పెట్టి మనం కూడా అర్థం చేసుకొని ఎవరేం చేస్తున్నారని ఆలోచన చేసి మరొకసారి మంచి మనసుతోని అందరూ ఆశీర్వదించి పెద్ద మొత్తంలో గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొద్దిగా భగవంతుని చిన్న చిరుకుడు ఒకటారో వారందరికీ కూడా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో దేవుడు కొందరిని కొన్ని రకాలుగా చిన్న సేపు చూసినప్పుడు వారికి కూడా సమాజంలో మనం సరైన రీతిగా గౌరవించి సమాజంలో నలుగురితో పాటు వారు కూడా గౌరవంగా జీవించాలని ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వికలాంగులకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో దేశంలోని ఎక్కడ లేని విధంగా వికలాంగులకు మన దగ్గర 3000 రూపాయల పెన్షన్ మొన్నటి దాకుండే ఈ నెల నుంచి 4000 రూపాయలు కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. వాళ్ళకు ఒక నెలకు 4110 రూపాయలు ఒక జీతం లెక్క వస్తే వాళ్ళు కూడా స్వతంత్రంగా గౌరవంగా వాళ్ళు కూడా ఇలా 4000 చాలా బ్రహ్మాండంగా బతకగలుగుతున్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి వికలాంగుల మీద ఉన్న శ్రద్ధ. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి. అట్లే వికలాంగులు రకరకాలుగా ఉంటారు. కొందరు కాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళకు వాళ్ళు వేరే ప్రాంతానికి పోవాలని ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎక్కించుకపోవాలంటే ఇవాళ రేపు ఇవ్వండి, వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ గతంలో గౌరవ మంత్రి గారు దాదాపు మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి ఒక 300 స్కూటీలు వచ్చినాయి. ఇప్పటికే మళ్ళీ ఇంకా కూడా తక్కువ వాటర్లకు ఇంకా కొద్దిగా ఆ స్కూటీ నడపరాని వాళ్ళకు అందరికి స్కూటీ నడపరాదు కాబట్టి ఇంకా కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకు కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ వికలాంగుల వాళ్ళకు ఈ బ్యాటరీ సైకిల్ కూడా రావడం జరిగింది. ఇవాళ మా మండలానికి 9 బ్యాటరీ సైకిల్ రావడం జరిగింది. అట్లే ఇక వివిధ రకాల వినికిడి సమస్య ఉన్న వాళ్ళకు ఆ మిషన్లు నడవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఏదన్నా ఇంకా మనకు మన స్టిక్ అట్లాంటివి చాలా ఇవాళ ఒక్కొక్క రకాలకు ఇక అందరికి కూడా అట్లాంటి మొత్తం కలిపి మనకు 65 రకాల పరికరాలు మన మండలానికి రావడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలకు సంబంధించిన 65 పరికరాలు ఇలా మేము అందరం కలిసి ఒక మణిము మా జెడ్పీటీసీ గారు, మా సెస్ డైరెక్టర్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా మండల పార్టీ అలు మనం కూడా వికలాంగుల ముఖంలో సంతోషం చూడాలని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మా తోటి మిత్రులు అట్లా పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారములు. అన్నీ కూడా ఈరోజు ఈ లిస్టు ప్రకారం అందరికి కూడా అందియడం జరిగింది. చాలా సంతోషం. మరొకసారి మా వికలాంగుల సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాను.